ఈ అరాచక శక్తులు అనేటివి ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఎంతోమంది పైన కేసులు పెట్టినారు ప్రస్తుత గవర్నమెంటు, ప్రస్తుత వీళ్ళు రాజకీయం చేస్తా ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఎంతోమంది పైన కేసులు పెట్టారు అని అకారణంగా. ఎందుకండి, మన అంగళ్ళలో ఒక 3 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, మేమందరము కలిసి ర్యాలీగా పోతా ఉన్నాం. అంగళ్ళు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా అంగళ్ళు ఇన్సిడెంట్ అనేది ఫేమస్ అయిపోయింది. ఆ అంగళ్ళు ఎక్కడో లేదు, మా తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో ఉంది. సో అంగళ్ళు అక్కడ వందల కొద్ది ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి తెలుగుదేశం కార్యకర్తల పైన, క్యాడర్ పైన దాడి చేయడం, తలకాయలు పగలగొట్టడం, అదే కాకుండా దాదాపు 300 రైతుల మీద కేసులు పెట్టడం, రైతుల మీదనే కాదు చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టినారు. అంటే 300 రైతు కుటుంబాల పైన కేసులు పెట్టినారు. ఒకసారి ఆలోచించండి, ఆ 300 రైతుల కుటుంబాలు ఏం కావాలా? ఏం జరిగింది? ఎప్పుడైతే కేసులు పెట్టినారో భయభ్రాంతులయ్యి ఇంకా జైల్లో కూర్చోబెడతారు. జైల్లో వేసినారంటే 40 దినాలు, 50 దినాలు, 60 దినాలు ఎవరూ మాట్లాడే చూడండి, ఎత్తకపోయి వేసేస్తారు జైల్లో. అట్లా కొంతమందిని వేసేసినారు, 40 దినాలు, 50 దినాలు, 60 దినాలు జైల్లో వేసేసినారు కొంతమందిని. మిగతా వాళ్ళు భయపడి మా ప్రాంతం, మా తంబళ్ళపల్లి ప్రాంతం వదిలేసి కొంతమంది బెంగళూరుకు, కొంతమంది హైదరాబాదుకు, కొంతమంది మద్రాసుకు, చెన్నైకి, ఇట్లా రకరకాలుగా మా స్థానాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. అంటే ఏమి, ఆ రైతు తను చేస్తున్న, తన వ్యవసాయం చేస్తున్న పంటను వదిలేసి, పెండ్లాం బిడ్డలను వదిలేసి వాళ్ళు పరిగెత్తుకొని పోయి దాక్కున్నారు. ఎక్కడ జైల్లో వేస్తారో అనే భయంతో మళ్ళీ ఎన్నో ఖర్చులు పెట్టుకొని, మా దగ్గర ఏముంటాయండి రైతుల దగ్గర, మా దగ్గర ఏం డబ్బులు ఉంటాయి చెప్పండి, మా ఎన్నో ఖర్చులు పెట్టుకొని హైకోర్టుకు తిరిగి, ఈ కోర్టులకు, ఆ కోర్టులకు అన్నీ తిరిగి బెయిల్ తెచ్చుకునే దానికి దాదాపు 60 దినాలు పట్టింది చాలామందికి. ఇప్పుడు అదే రైతులు ఆదివారం 9 గంటలకు అయితే పోలీస్ స్టేషన్కి పోవాలా, ఎక్కడ, ముదివేడు పోలీస్ స్టేషన్, అంగళ్ళు అనే ప్రాంతం ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ముదివేడు పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ సంతకాలు చేయాలి 9 గంటలకు. ఇది ఎక్కడ కర్మండి? మమ్మల్ని సేద్యం చేసుకోమంటారా, వ్యవసాయం చేసుకోమంటారా, లేదంటే వచ్చి మీ పోలీస్ స్టేషన్ల చుట్టూ వచ్చి చేస్తారా? ఇక్కడ రాజకీయ నాయకులు అతి ఘోరమైన పని చేసినారు, దానికి తోడు ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి తుత్తులుగా తయారైంది. ఎట్లా పెడతారండి కేసులు? ఒకవేళ అక్కడ ఉండే ఎమ్మెల్యే కేసులు పెట్టమంటే మాత్రం మీరు పెట్టేస్తారా? అంటే ఏం, మీరు దేనికి భయపడతా ఉండారు? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని అంతే కదా, మహా అంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా, మిమ్మల్ని ఏం కొట్టరు, ఏం నరకరు కదా. కాబట్టి దారుణమైన ఆ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ కాకుండా, చెడిపోయిండేది కాకుండా ఈ బ్యూరాక్రసీ అనేది కూడా చెడిపోయింది. అంటే ఏమి, ద గవర్నమెంట్ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లం, ప్రభుత్వము ఒక సమస్యగా తయారైంది. ప్రభుత్వం ఉండేది ఎందుకు? ప్రజలను తీర్చడానికి ఉండాల్సిన ప్రభుత్వమే సమస్యగా మారిందంటారు. సమస్యగా మారిపోయింది. సో సమస్య ఎవరంటే రాజకీయవేత్తలు సమస్యగా తయారైనారు. ఆ రాజకీయవేత్తలతో చేతులు కలిపి కుమ్మక్కై ఈ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లు, ఒక డిపార్ట్మెంట్ కాదు ఆ దరిద్రం, ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళకి వాళ్ళతో చేతులు కలిపి ప్రజలను నానా కష్టాలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి, గత 5 ఏళ్ళుగా ఆ స్వతంత్రం అనేది మనకు లేదు. ఎవరినైనా గుండెపైన ఇది వేసుకొని చెప్పమని చెప్పండి, స్వతంత్రం అనేది ఉందా? మా నియోజకవర్గం రండి, ఎవరినైనా అడగండి, గుండెపైన చేసుకొని నీకు స్వతంత్రం ఉందా అని అడగండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెప్తారు, స్వతంత్రం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉండే పోరాటం, ఈ 2024-2024 సంవత్సరంలో ఇంకా 1.5 నెలల్లో మనం అందరం పోలింగ్ బూత్కి పోయి ఓట్లేస్తాం మనం. ఇప్పుడు జరుగుతూ ఉండే సంగ్రామం, మంచికి చెడుకు మధ్య సంగ్రామం జరుగుతూ ఉంది. ఒక కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది. దుర్మార్గులైన కౌరవులు ఒక సైడ్ ఉన్నాడు,
ధర్మానికి కట్టుబడి ఉన్న పాండవులు ఒక సైడ్ ఉన్నారు. ఈ రెండింటి మధ్య మంచికి చెడుకు మధ్య ఒక ఫైటింగ్, ఒక రణరంగము జరగబోతూ ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో ఒక మా ప్రాంతానికంటూ మంచి జరగాల, మా ప్రాంతానికంటూ ఏదో ఒక ప్రశాంతత అనేది ఇవ్వాలా, మా రైతుల మీద అరాచకాలను ఆపాలా అనే ముఖ్య ఉద్దేశంతో నేను దీంట్లోకి రాజకీయాల్లోకి